హనుమంతుడు శ్రీరాముడు ఒకసారి యుద్ధం చేసుకుంటారు. ఎందుకంటే శ్రీరాముడు గురువైన విశ్వామిత్ర మహర్షి కాశీరాజు అయిన యయాతిని చంపాలని శ్రీరాముని ఆదేశిస్తాడు. గురువు మాట కాదనలేక శ్రీరాముడు ఒప్పుకుంటాడు. తనని శ్రీరాముడు చంపడానికి వస్తున్నాడని తెలుసుకున్న కాశీరాజు యయాతి తనని హనుమంతుడు మాత్రమే రక్షించగలడని హనుమంతుడి దగ్గరికి వెళ్తాడు. హనుమంతునితో శ్రీరాముడు చంపడానికి వస్తున్నాడని చెప్పకుండా తనకి ప్రాణభయం ఉంది రక్షించండి అని వేడుకుంటాడు. హనుమంతుడు యయాతికి అభయమిస్తూ మాటిస్తాడు. యయాతిని చంపడానికి వచ్చిన శ్రీరాముడిని హనుమంతుడు నేను మాటిచ్చాను ప్రాణభిక్ష పెట్టండి అని వేడుకుంటాడు. కానీ శ్రీరాముడు గురువుగారికి ఇచ్చిన మాట కోసం తప్పని పరిస్థితుల్లో హనుమంతుడిపై యుద్ధానికి దిగుతాడు. శ్రీరాముడు హనుమంతునిపై అస్త్రాలు సంధిస్తాడు. కానీ హనుమంతుడు రాముడి మీద ఉన్న భక్తితో ఏమీ చేయకుండా ధ్యానంలో కూర్చుంటాడు. అలాగే రాముడు సంధించిన అస్త్రాలు కూడా హనుమంతుని ఏమీ చేయవు. చివరికి శ్రీరాముడు రామబాణం సంధిస్తాడు. అయినా కూడా హనుమంతునికి ఏమీ కాదు. హనుమంతునికి ఎందుకు ఏం కాలేదంటే హనుమంతుడు శ్రీరాముని యొక్క భక్తుడు. తను ధ్యానంలో కూర్చొని రామజపం చేస్తుంటాడు. అందుకే శ్రీరాముడు సంధించిన అస్త్రాలు హనుమంతుని ఏమీ చేయలేవు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.